ఇలా విమర్శలు వస్తున్నాయి ఎక్కడి నుంచి అంటే యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ కోసము చేయాల్సినంత కసరత్తు చేయలేదు, కేవలం ఇతర పార్టీల మేనిఫెస్టోని కొద్దిగా అడ్వర్ట్ గా మారి ఒక యూత్ డిక్లరేషన్ అని చెప్పి స్పష్టంగా చెప్పిండ్రు. ఇప్పుడు ప్రతి నిరుద్యోగి 1,25,000 రూపాయలు 1,50,000 రూపాయలు చెల్లించాలని చెప్పి బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తాం. దానిపైనే నిరుద్యోగ మార్చి నిరుద్యోగ ర్యాలీ కూడా చేస్తాం. అదే అంశాన్ని ఇందులో మళ్ళీ యూత్ యూత్ డిక్లరేషన్ కూడా పెట్టినారు. అట్లా ప్రతి కుటుంబానికి చనిపోయినటువంటి అమరవీరుల కుటుంబాలకు పెన్షన్ ఇవ్వాలి, తర్వాత ఉద్యోగం ఇవ్వాలి అంటే కొందరికి ఉద్యోగాలు ఇచ్చింది, కొందరికి కొంత నష్టపరిహారం కింద 10 లక్షల 15 లక్షల ప్రభుత్వం కొందరికే ఇచ్చినట్టుగా ఉంది. ఇవన్నీ అటు ఇటు చూసి పెట్టినే తప్ప కొద్దిగా లోతుగా తరోగా చర్చించకుండానే ఇందులో యూత్ డిక్లరేషన్ ఉంది అనేటువంటి విమర్శలు. ఈ విమర్శల్ని మీ జవాబు ప్రసాద్ అన్న, మరి మీరు అంటున్న విషయాలు ఏవి కాంగ్రెస్ పార్టీ దృష్టికి కానీ మా దృష్టికి కానీ రాలేదు. కానీ ఇక్కడ గుర్తించాల్సింది, నిరుద్యోగ వృత్తి అనేది మాదే అన్నది. అంటే మీకు ఎక్కడ మీకు అదితున్నారో నిరుద్యోగ వృత్తి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 3,000 ఇస్తామని 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. మీకు ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఒకటి. రెండోది, అమరవీరుల కుటుంబాలకు ఏటా 25,000 నెలకు 25,000 రూపాయల గౌరవ వేతనము అనేది మేము సొంతంగా చేసుకుందే. దాన్ని ఎవరినిచో కాదిస్తున్నది కాదు, అది తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎవరైతే త్యాగం చేసినరో, బలిదానం చేసి ఆత్మత్యాగం చేసిన కుటుంబాలను గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఉంది. వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఫలాలను అనుభవిస్తున్న ఈ ప్రజల మీద ఉన్నది. అందుకని ఆ బాధ్యతను గుర్తించేలకు 25,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంది ప్రసాద్ అన్న. ఇది ఎవరి నుంచి కాపీ కాదు. అట్లనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు అనేవి, ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా విద్యార్థినుల కోసం, బాలికల కోసం 18 ఏళ్ళు నిండిన చదివే ప్రతి బాలికకి ఇవ్వాలనే ఒక నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, ఇవాళ బాలికలు మరింత ఇవాళ ప్రతి చోట సగం షేర్ మహిళలకు ఉండాల్సిందే. మహిళలకు ఉండే క్రమంలో ఎక్కడెక్కడ హార్డిల్స్ వస్తున్నాయి, వాటిని ఓవర్కమ్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంది అనుకున్నప్పుడు, బాలికలకు ముఖ్యంగా ప్రధానంగా 2-3 సమస్యలు వస్తాయి. వాళ్ళకు శారీరకంగా ఉండే సహజ ప్రకృతి పరంగా ఉండే సహజ సమస్యలతో పాటు, ఒకటి ట్రాన్స్పోర్టేషన్ వచ్చిపోయే సమయంలో కొన్ని మనం చూసాం అక్కడ బొమ్మల రామారంలో కానీ ఇక్కడ జరిగిన అఘాయిత్యాల మీద కానీ, వాళ్ళకి సొంతంగా వాళ్ళ వాహనాలు లేకపోవడం వల్ల జరిగిన అఘాయిత్యాలు చూస్తాం. దా భయంతో కొంతమంది చదువుకు దూరయ్యే పరిస్థితి కనపడుతున్నది. అది కనపడద్దు అనుకున్నప్పుడు వాళ్ళందరూ వాళ్ళు స్వయంగా పోయి కాలేజీ కూడా అటెండ్ అయ్యి రావాలనే విధంగా ఏర్పాట్లు చేయడం కోసం ఎలక్ట్రిక్ స్కూటర్ ఇచ్చింది. అట్లనే నిరుద్యోగ వృత్తి అనేది కూడా మేము ముందు 2018 ఎన్నికల మేనిఫెస్టో అప్పుడే ఇదే మంత్రి కేటీఆర్ మాట్లాడుకుంటా ఏం మాట్లాడింది అప్పుడు 2018లో మాట్లాడినే ఎన్నికల సమయంలో ఇది ఇచ్చేవా హామీ తప్ప ఇది అమలుకు సేం కాదు. నిరుద్యోగులు అంటే ఎట్లా గుర్తిస్తారు, ఎవరు గుర్తిస్తారు, నిరుద్యోగులు అంటే ఎవరు, దాని క్రైటీరియా ఏంది అని అడిగింది. దానికి మేము చాలా స్పష్టంగా ఆ రోజు కూడా సమాధానం చెప్పినాం. మనకు 10th పాస్ అయిన వాళ్ళ లెక్కలు బాగా ఉంటాయి, దాని తర్వాత కొనసాగిస్తున్నారు చదువు కొనసాగిస్తూ ఉద్యోగ ప్రయత్నం చేసుకున్న వారి లెక్కలు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో ఉంటాయి, తర్వాత యూనివర్సిటీలలో కాలేజీలలో ఉంటాయి, ఆ తర్వాత టీఎస్పీఎస్సికి మనం నోటిఫికేషన్ వేసినప్పుడు అప్లికేషన్స్ చేసుకుంటున్న వారి క్లియర్ అతను బయోడేటా వస్తుంది. దాంట్లో ఏ ఆల్టర్నేట్ లేకుండా పూర్తిగా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వారి డేటా పెద్ద కష్టమే కాదు. దాన్ని బట్టి మేము తెలంగాణ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినాం. దాంట్లో మేము ఇది ఎవరి నుంచి కాపీ చేసింది కాదు, గత